IIW Plywood and Laminate Gallery, World's Number One Laminates and Doors. वारंगल जिला बीजेपी के राज्य नेताओं एराबेली प्रदीप ने कहा कि रायथुबंधु को देकर केसीआर ने किसानों के लिए बीज, कीटनाशक, उर्वरक और औजारों पर दी जाने वाली सभी सब्सिडी को हटा लिया। तेलंगाना सरकार द्वारा अपनाई गई किसान विरोधी नीतियों के विरोध में वारंगल शहर के MGM अस्पताल जंक्शन पर बीजेपी के नेतृत्व में किसानों ने धरना दिया। कार्यक्रम में भाजपा नेता कोंडेती श्रीधर रेवूरी, प्रकाश रेड्डी एराबेली प्रदीप राव, कुसुमा सतीश सांबया यादव सहित अन्य ने शिरकत की और राज्य सरकार के खिलाफ नारेबाजी की। इस अवसर पर भाजपा नेता एराबेली प्रदीप राव, कुसुमा सतीश ने कहा, तेलंगाना सरकार पूरी तरह से राज्य विरोधी हो गई। किसान सरकार किसानों को वाजिब दाम दिलाने में पूरी तरह से विफल रही। उनका दावा था कि किसानों की सारी जमीनें लाकर बड़े बाबुओं से बांध दी गई है। इतने सालों से खेती कर जीवन यापन करने वाले कई धान किसानों को कई तरह की दिक्कतों का सामना करना पड़ रहा है, कठिनाइयों का सामना करना पड़ रहा है। प्रदीप राव सतीश ने कहा कि वो केसीआर किसानों को बड़े पैमानों पर धोखे दे रहे हैं, जिन्हें इसकी परवाह नहीं है। अभी तेलंगाना के किसानों को जल्द उठना चाहिए और केसीआर के धोखाधड़ी को समझना चाहिए। बीजेपी हमेशा उनके साथ खड़ी रहेगी। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అంటే వాళ్ళ చేతికి పెత్తనం తీసుకుంటానికి తండ్రి చేసిండు దిక్కుబాటు లేదు. రెండోది ఒకటి ఒక రైతుకు రైతు బంధు ఇస్తానా అని చెప్పి రైతుకి ఇచ్చే సబ్సిడీలు టోటల్గా బంద్ అయినాయి. ట్రాక్టర్ మీద వచ్చే సబ్సిడీ కానీ, ఇత్తనాల మీద వచ్చే సబ్సిడీ కానీ, దున్నుకునే నాగళ్ళ మీద వచ్చే సబ్సిడీస్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీస్ కానీ, టోటల్గా వ్యవస్థనే కొలాప్స్ చేసింది. కనుక రైతులకు న్యాయం జరగాలి, గిట్టుబాటు ధర రావాలి. తనన్న 1000 కోట్ల డిపాజిట్లు పెట్టించి ఒక దీనికి సపరేట్ ఒక సంస్థను పెట్టి, మార్కెట్ టైప్లో ఒక సంస్థను పెట్టి ఆ ధర గిట్టుబాటుకు వచ్చే విధంగా చేయాలని మీ ద్వారా ఇలా వరంగల్ ప్రజా స్వాములు గారు వాళ్ళందరికీ కూడా 5, 6, 10 గుంటలు 15 గుంటలు ఉండబడే భూమి రైతులు మాత్రమే ఇక్కడ వరంగల్ పట్టణంలో ఉన్నారు. వీళ్ళందరి దృష్టిలో మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ధరణి అనే పోర్టల్ ద్వారా తాతల నాడు తండ్రుల నాడు వారి వారసత్వంగా వచ్చిన భూములను సగభాగంగా పంచుకుంటే 4, 5 గుంటలు వస్తున్న భూములను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజర్లో పెట్టి వాళ్ళ పిల్లల పెండ్లిళ్ళు కాకుండా చేస్తూ ఉన్న పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఇవాళ వరంగల్లో కొనసాగుతున్నది. దీన్ని ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ ఈ ఫ్రీజర్లో పెట్టడమే కాకుండా ల్యాండ్ పూలింగ్తో పేరుతో వివిధ ప్రాంతాలలో ఉన్న భూములను గుంజుకుంటామని చెప్పి రిజర్వ్ చేసుకున్న సిస్టమ్ను కూడా వ్యతిరేకిస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. అదేవిధంగా సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా హమాలీ కార్మికులుగా ఇవాళ నగరం నడిపోతున్న అందరూ కూడా జీవనం సాధించుకోవడం కోసం